పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. దేవుడు మాకు అన్యాయం చేశాడు, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అంటూ 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అన్ని అవయవాలు బాగున్న వాళ్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కానీ దివ్యాంగులైన తమను పట్టించుకోవడం లేదు. దివ్యాంగులు ప్రభుత్వానికి భారం అనుకుంటే మమ్మల్ని కాల్చివేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన 3000 రూపాయల పెన్షన్ తప్ప ఇప్పుడున్న ప్రభుత్వం దివ్యాంగులకు సంక్షేమ పథకాలు చూపకుండా చిన్న చూపు చూస్తుందన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజుకల్లా మా కళ పరిష్కరించాలని, లేని పక్షంలో పాకిస్తాన్ బోర్డర్లో చైనా బోర్డర్లో నక్సలైట్లు ఎన్కౌంటర్ చేసినట్టు మమ్మల్ని చంపేమంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దివ్యాంగుల ఐక్య సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గా బాడుగు నాని, బహుజన పార్టీ మత్తే బాబి, ఎంఆర్పీఎస్ కందుల రమేష్, జనసేన నాయకులు సౌజన్య కిరణ్ నిరసన దీక్షలో పాల్గొన్నారు. మేము ఇక్కడ ఈరోజు ఈ యొక్క నిరసన దీక్ష దిగటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలలు అయినప్పటికీ కూడా మా వికలాంగులకి ఎటువంటి ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు. దాని నిమిత్తం మేము ఇక్కడ ఈరోజు నిరసన దీక్ష దిగామండి. మా యొక్క డిమాండ్లు ఏంటంటే, దివ్యాంగుల 2016 చట్టంలోని అన్ని అంశాలను పటిష్టంగా అమలు చేయాలి. దివ్యాంగుల రోస్టర్ పాయింట్ 56 నుంచి 10కి కుదించాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి దివ్యాంగునికి వివాహంతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలి. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 5000 రూపాయలకు పెంచాలండి. వివాహంతో సంబంధం లేకుండా ఆడ మగ అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి దివ్యాంగునికి ఇండ్ల స్థలం కేటాయించి పక్కా ఇల్లు నిర్మించివ్వాలండి. అదేవిధంగా దివ్యాంగుల రాజకీయాలలో 5% రిజర్వేషన్ కల్పించాలండి. పెండింగ్లో ఉన్న మీడియా మిత్రులందరూ కూడా దివ్యాంగుల ఐక్య సేవా సంస్థ ద్వారా ఎప్పటివారి దేవ్యం తెలియజేస్తున్నాం. దివ్యాంగుల ఐక్య సేవా సమితి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈరోజు కలెక్టరేట్ వద్ద రాజకీయాల్లో 5% రిజర్వేషన్లో దివ్యాంగులు కల్పించాలి. 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 5000 రూపాయలు చేయాలని, రాష్ట్ర పాయింట్ని 56 నుండి 10కి వెంటనే తగ్గించి దివ్యాంగుల ఉద్యోగాల్లో హక్కును కల్పించాలని, అదేవిధంగా ఎంతోమందికి ఏ విధంగా అయితే ఇల్లు కట్టిస్తున్నారో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఒక ప్రత్యేక కాలనీని కట్టించి ఆ కాలనీలో వాళ్ళు ఆ దివ్యాంగులు ఇళ్లలో ప్రవేశించిన ర్యాంపులు కూడా నిర్మించి ఇవ్వాలి. అదేవిధంగా ఏ దివ్యాంగుల హక్కులు 2016 చట్టం ఉందో ఆ 2016 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలని చెప్పేసి దివ్యాంగుల ఐక్య సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా తెలియజేస్తుంది. దివ్యాంగుల ఐక్య సేవా సమితి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, మరి ఈరోజు మా దివ్యాంగులు కోల్పోతున్న హక్కుల గురించి, కోల్పోతున్న పథకాల గురించి ఈరోజు మా సంఘం తరఫున ఒక నిరసన దీక్ష ఏర్పాటు చేసి ఉన్నామండి. మా యొక్క అంశాలు, ఈ యొక్క దీక్ష యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంటంటే, మా యొక్క పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం 3000 ఇస్తుందండి. ఆ యొక్క 3000 పెన్షన్ని 5000 చేయమని అడుగుతున్నామండి. అదేవిధంగా మా దివ్యాంగులకు వివాహంతో సంబంధం లేకుండా మరియు లింగభేదం లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఇల్లు స్థలం కేటాయించి పక్కా ఇల్లు కట్టేయాలని కోరుతున్నామండి. అదేవిధంగా మా